నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడారు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నువ్వు బ్యూటిఫుల్ గా ఉంటావు, నేను ఎప్పుడు నీకు కాంప్లిమెంట్స్ ఇస్తాను. కానీ యాక్చువల్లీ యు ఆర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. కాశీలో కొనుక్కుని చీర ఇది? కాశీలో నేను కొనుక్కోలేదు, అత్తయ్య గారు తీసుకొచ్చారు, నాకు నచ్చింది అనగానే ఇచ్చారు. వెరీ గుడ్. బాగుంటాయి కాశీలో బట్టలు. అవును అక్క, ఒకరు సిద్ధమంగళ స్తోత్రం చేసినటువంటి మిరాకిల్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి, మీరు వాళ్ళ ఇంటికి చేసి వెళ్ళి చేసి సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 ఇల్లులు, అవి అన్ని మిరాకిల్స్ గురించి మాట్లాడుకుంటే 108 ఎపిసోడ్స్ అవుతాయి సహా. అవును, 108 ఖచ్చితంగా అవుతాయి. అందులో వాళ్ళు ఎన్నో ఇల్లు చెప్తారు కూడా. అది మాట్లాడదాము. అయితే సిద్ధమంగళ స్తోత్రము మిరాకిల్స్ ని చేయటం అంటే, కొంతమంది ఏ కామ్యాలు లేకుండా అసలు కేవలం దత్తుడి మీద ప్రేమతో చేసిన వాళ్ళకైతే చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావటం అనేది జరిగింది. యాక్చువల్ గా ఈశ్వరుడితో అలాగే ఉండాలి కదా, బేరాలు కుదుర్చుకుని నాకు ఇది చేయి నేను ఇది చేస్తా. ఎవరైతే మనం చెప్పినట్టు తూచా తప్పకుండా 11 రోజులు 11 సార్లు చేశారో లక్షల్లోనే ఉన్నారు జరిగినటువంటివి. అంటే అందరూ కన్వే చేసుకోరు కదా, చాలా మంది అంటే ఇంకా ఇది ముందుకెళ్తే బాగుంటుంది అనేది మన సంకల్పం. తప్పకుండా, ఇంకా తెలియని వాళ్ళు. అందుకే ఇంకో 54 ఇల్లు చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం. దైవ కృప, దత్త కృప అంతా. అద్భుతం. ఒకసారి కాల్ చేద్దాం అక్క. తప్పకుండా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, లావణ్య గారు నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా సంతోషం, సిద్ధమంగళ స్తోత్రం మీ జీవితాల్లో మిరాకిల్స్ ని చేస్తోంది అని వినటం జరిగింది. ఒక్కసారి మాతో పంచుకుంటారా? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా చెప్పండి. సిద్ధమంగళ స్తోత్రం అసలు ఇంతకు ముందు అసలు ఐడియానే లేదు. లతా మేడం మాకు ఇంట్రడ్యూస్ చేసే వరకు, మీ వీడియోస్ చూసేంత వరకు కూడా అసలు తెలియదు ఇలాంటి ఒక మ్యాజికల్ స్తోత్రం ఉంది, లైఫ్ టర్న్ చేసే స్తోత్రం ఉంది అనేసి అసలు తెలియదు. ఎప్పుడైతే మేము వీడియో చూసి 108 ఇంట్లో చేస్తామో పారాయణం అనేసి మీ ఛానల్ లో చూసాక వెంటనే నేను కాల్ చేశాను. నేను ఊరికి అసలు మళ్ళీ మనకి కాల్ బ్యాక్ చేస్తారో లేదో జస్ట్ ఒక ట్రై చేద్దాము అనుకుని చేశాను. కానీ మీరు మీ ఛానల్ నుంచి కాల్ వచ్చింది మేడం, నేను చాలా షాక్ అయిపోయాను. అసలు రిపోర్ట్ అయిపోయారు అని. ఎన్నో ఇల్లు మీది? మాది 71. సూపర్, చెప్పండి. అయితే ఎప్పుడు చేయించుకున్నారు, ఎట్లాంటి మిరాకిల్ వచ్చింది లైఫ్ లో? లాస్ట్ ఇయర్ మే 7 అలా అయ్యింది. అసలు ఎంత మిరాకిల్ మేడం. నెక్స్ట్ డే మార్నింగే నా లైఫ్, ఒక 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను, నెక్స్ట్ డేనే నా లైఫ్ టర్న్ అయింది. అంత ఇన్స్టెంట్ గానా? జస్ట్ ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్. ఇంకొంచెం ఎలాబొరేటివ్ గా చెప్పరా, ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. యాక్చువల్ గా నేను నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను, అందులో నుంచి బయటకు వచ్చాను. ఓకే ఓకే ఓకే. అది సో అది నేను మరీ ఎక్స్పాండ్ చెప్పాను. యా యా, ఐ గాట్ ఇట్ ఇప్పుడు అర్థమైంది. బట్ యు ఆర్ 20 ఇయర్స్ నుంచా? 20 ఇయర్స్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. దాని తర్వాత ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ గానీ, నా పిల్లలతో గానీ, మా మమ్మీ వాళ్ళతో గానీ, అందరితోటి నేను పారాయణం చేపిస్తానే ఉన్నాను. ఓ వెరీ గుడ్. అంటే గ్రాటిట్యూడ్ ని మీరు చూపిస్తూనే ఉన్నారన్నమాట స్వామికి. ఒక్కొక్కరికి ఎలా మిరాకిల్ అంటే, మా పిల్లలు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ మేడం కూడా, తను కూడా బాబా భక్తురాలు అన్నమాట. కొంచెం ఆమె న్యూ కొత్తగా ప్రిన్సిపల్ పోస్ట్ తీసుకున్నట్టున్నారు, కొంచెం ఆమె కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా అనిపించింది. కొంచెం ఇది ఒక ట్రై చేయండి మేడం, మీరు బాబా భక్తులు అన్నారు కదా, ఒకసారి ట్రై చేయండి అన్నాను మేడం. మీట్కి వెళ్ళేసరికి ఆమె టేబుల్ పైన
సిద్ధమంగళ స్తోత్రం ప్రింట్అవుట్ తీసుకొని పెట్టేసుకున్నారు. బాబా బాబా, నేను షాక్ అయ్యి పెంచుకోడానికి మేడం మీరు చెప్పారు. నా మైండ్ ఎంత మిరాకిల్ అయిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. మా బాబు ఇలా ఎగ్జామ్ కి వెళ్ళాడు, వాడికి ఎగ్జామ్ రావట్లేదు అనేసి అంటే మా బాబుకు వెంటనే కాల్ చేసి ఈ స్తోత్రం మామూలుగా చూసినా పర్లేదు నాన్న చూడు అని చెప్పేసి అంటే వాడికి వచ్చిన ఆన్సర్స్ ఏ క్వశ్చన్ పేపర్లు వచ్చాయంట మేడం అని మేడం నాకు చెప్పడం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు నమ్మరు మేడం, అసలు తన టేబుల్ పైన సిద్ధమంగళ స్తోత్రం పారాయణం ఐ మీన్ అది చాట్ లాగా పెట్టుకోవడం పెద్దగా, అది నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మా కో సిస్టర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. 11 డేస్ మేడం ఆ లతమ్మ ఇలా అయితే చెప్పారు 11 డేస్ పారాయణ చేసుకోండి. మీరు నమ్మరు మేడం 11 డేస్ అంటున్నారు కానీ కరెక్ట్ గా 5th డేనే సొల్యూషన్ వచ్చేస్తుంది. మీ నమ్మకం అండి, దత్తుడి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు చెప్తూ ఉన్నారు. చెప్పింది ఎంత ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే అవతల వాళ్ళ మనసుల్ని ఖచ్చితంగా మనసుల్ని తాకుతోంది మీ మాట, అది నాకు ఖచ్చితంగా అర్థమవుతోంది. అసలు ఒక్కరికా ఇద్దరికా ఎంత మందికో, అసలు ఇప్పుడు ఇంకా మేము కొత్తగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం పిల్లల కోసము ఇంట్లో ఫైనాన్షియల్ అందరూ బాగుంటుంది అందరు ఇంట్లో మా ఫస్ట్ మా ఫ్రెండ్స్ నుంచే స్టార్ట్ చేద్దాము, ఇంట్లో 11 టైమ్స్ పారాయణం చేసుకుందాము, ఒక థర్స్డే ఒక ఇంట్లో ఒకటి వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి ఐడియా. రైట్ రైట్ రైట్, బ్యూటిఫుల్ అండి. ఇలాంటి సంకల్పం ఎప్పుడు నుంచి వచ్చింది, ఇవాళ నుంచేనా లావణ్య? ఎప్పుడు వచ్చింది ఈ సంకల్పం అని అడుగుతున్నారు లత గారు. రీసెంట్ గా ఒక 10 డేస్ బ్యాక్ గంగపూర్ వెళ్ళొచ్చానమ్మా నేను, అక్కడ కూడా వెళ్ళిన ఒక అధ్యయనం చదువుకున్నాను. ఎందుకో సడన్ గా అనిపించింది నాకు, పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, కొంచెం చదువులో టెన్షన్ పడుతున్నారు పిల్లలు, పేరెంట్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గా దత్తుడి దయ వల్ల మా ఫ్రెండ్స్ కూడా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సరే చేద్దాము ఏముంది, దత్తుడు ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళకి తీరి. చాలా చాలా సంతోషం లావణ్య. అయితే గురు సేవని చేయటమే శిష్యుల యొక్క ధర్మం. ఇప్పుడు నేను దాన్ని వచ్చి మీ ఇంటికి వచ్చేసాను, మీకు మంచి జరిగింది, నలుగురికి పంచుతున్నావు, అలాగా ఒక సంకల్పం పెట్టుకొని ఒక 9 వారాలు గాని 12 వారాలు గాని ఒక 9 ఇళ్లలో 12 ఇళ్లలో వెళ్ళి చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో, మీ బంధువులు ఎవరు ఉంటారో, మీ బంధువుల ఇళ్లలో ఒక 9 వారాలు అలా చేసుకోండి, బాగుంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో దాన్ని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ మీరు మాకు గురువుగా వచ్చారు, మీ దారి మేము అలా మీ దారిలోనే నడుస్తాం. మీకు మీరు అసలు నా టర్నింగ్ లైఫ్ లో అసలు లక్కీ చామ్ మీరు అసలు. అదేం లేదమ్మా, దత్తుడు ఎవరో ఒకరిని పంపిస్తారు, అందులో నేను ఒక వారధి, అలాగా పద్మిని నాకు ఒక వారధి మిమ్మల్ని అందరినీ కనెక్ట్ అవ్వటానికి. దత్తుడి సంకల్పం ఇదంతా. ఈ రోజు ఏంటో ప్రత్యేకమైన విశేషం ఉందా నీకు? ఈ రోజు నా బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే లావణ్య గారు. థాంక్యూ పద్మిని గారు, చాలా థాంక్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదిన శుభాకాంక్షలు. ఆ దత్తుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి ఎల్లవేళలా. ఆ గురు సేవ చేసే దిశలో నిన్ను నడిపించాలి. ఆ నీ మూలన్ అంటే ఇంకా అంటే తద్వారా కొంతమంది నీ సమిదల్లాగా చేసుకుంటూ ఉంటారు స్వామి. అలా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ దత్త కృప ఇంకా ఇంకా ఉంటూ ఉంటుంది నీ కుటుంబం మీద. పద్మినీకి ఇస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రింట్అవుట్ చేసి ఇచ్చాను, అందరి ఇంట్లో ఉంది. చాలా సంతోషం. నేను కూడా నీకు ప్రింట్అవుట్లు అన్ని అందజేస్తాను. అద్భుతం లావణ్య గారు, చాలా చాలా సంతోషం మీతో మాట్లాడి, చాలా ఆనందంగా అనిపించింది. వన్స్ అగైన్ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్నటువంటి సర్వీస్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఖచ్చితంగా. ఇంకొక 10 మందిని ఇది ఇన్స్పైర్ చేస్తుంది డెఫినెట్లీ. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. నమస్తే. సో బ్యూటిఫుల్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా అంటే వదలకుండా. ఇప్పుడు చాలా మంది ఒక చిన్న దీంతో బాధపడుతూ ఉంటారు, అది మానసిక దౌర్బల్యం అని అనుకోవచ్చు. మనకి జరిగింది ఇంకొక 10 మందికి చెప్దాము అన్నది కూడా రాదు. ఒకవేళ థాట్ వచ్చినా ఎందుకులే మనం ఎందుకు చెప్పాలి, అలా ఇలా అని అనుకుంటారు. దేవుడి విషయంలో అలా అనుకుంటే ఇలాగా 10 మందికి తెలియజేయాలి. మనలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే అలా ఎవరు సఫర్ అవ్వకూడదు అనుకున్నప్పుడే ఆయనకి ఆయన మెచ్చుతాడు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని అనుకోవాలి పద్మిని. అయితే అందరు కూడా నిస్వార్థంగా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఈ స్తోత్రం ఇస్తారో వాళ్ళు
ఏ కల్మషం లేకుండా ఇస్తారో ఆ తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది గురుముఖతన. ఎవరైనా గురువు చెప్పింది తీసుకుంటే ఆ తప్పకుండా ఫలిస్తుంది అన్నమాట. అలా ఈ సిద్ధమంగళ స్తోత్రం ఇంకా ఇంకా చేరాలి, ప్రతి ఊర్లో కూడా తీసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా అలా అవ్వాలి. దత్తుడు అలా మనల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.